లేవనెత్తుతున్నటువంటి ఒక ప్రశ్న మీ ముందుకు వస్తుంది. ఒక ప్రశ్న మీ ముందుకు వేయాలని ఆశపడుతున్నాను నేను ఈరోజు. ప్రతి ఒక్కరు కూడా బైబుల్ని ఇలా విమర్శించటానికి కొన్ని ప్రశ్నలు వాళ్ళకి అర్థం కాక ఆనాటి శాస్త్రులకి, ఆనాటి పరిశీలకి, ఆనాటి సద్దుకాయలకే, ఆనాటి పండితులకి అర్థం కాలేదు. ఈనాడు కొంతమంది వచ్చి వానామాలు తెలియనటువంటి వాళ్ళకి అర్థమైపోలేదు కనుక వాళ్ళు ఇష్టసరంగా మాట్లాడుతున్నారు. దాంట్లో ఉన్నటువంటి ఒక సందర్భమే సెవెన్ బ్రదర్స్. నేను చెప్పబోతున్నటువంటి సబ్జెక్ట్ ఈరోజు సెవెన్ బ్రదర్స్ అంటే మీకు అర్థమై ఉంటుంది. మత్తయి సువార్త, మత్తయి గారు రాసు సువార్త 22వ అధ్యాయము, మత్తయి రాసు సువార్త 22వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. పునరుద్ధారణము లేదని సద్దుకాయులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, పునరుద్ధారణము లేదని చెప్పడి సద్దుకాయులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి అని అద్దకు వచ్చారు. అంతకుముందు శాస్త్రులకి, పరిశైలికి, ఈ సద్దుకాయలకి ఎన్నో డిబేట్స్ జరిగినాయి, ఎన్నో వాదోపవాదోపాలు జరిగినాయి. వాళ్ళిరువురు మధ్యలోని చాలా భేదాభిప్రాయం వచ్చేసింది. ఒక తెగవారేమో శాస్త్రులు పరిశైలుగా విడిపోయారు, ఒక తెగవారేమో సద్దుకాయలుగా విడిపోయారు. రెండు తెగలు అయిపోయారు వాళ్ళు. వాళ్ళు ఎందుకు పునరుద్ధారణం లేదని వాళ్ళ రీజన్ చూపిస్తున్నారు అంటే దానికి ఒక కారణాన్ని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. వాళ్ళ పునరుద్ధారణం లేదు, వాళ్ళ మృతులు పునరుద్ధారణం అవరు, పరలోకం లేదు, దేవదూతలు లేరు అని సద్దుకాయ తెగగా ఒక సద్దుకాయలు తెగవారు విడిపోయారండి. ఆ రిఫరెన్స్ మనకు అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 6వ వచనంలో మనకు కనబడతది. చూడండి ఒకసారి 23:6 అపోస్తుల కార్యములు. వారిలో ఒక భాగము సద్దుకాయులను మరి ఒక భాగము పరిశైలు ఉండునట్లు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిశైలను, పరిశైల సంతతికి సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గూర్చి, మృతుల పునరుద్ధారణ గూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గారుగా చెప్పాను. అతడు అలాగూ చెప్పినప్పుడు పరిశైలు సద్దుకాయలకును కలహము పుట్టినందుకున ఆ సమూహము రెండు పక్షములాయను సద్దుకాయలు పునరుద్ధారము లేదని, దేవదూత అయినను ఆత్మయినను లేదని చెప్పుదురు, కానీ పరిశైలు రెండూ కలవని ఒప్పుకుందురు. అంటే రెండు తెగలు అయిపోయారు అక్కడ. ఒకలేమో సద్దుకాయల తెగ, ఒకలేమో పరిశైల తెగ. ఇలా రెండు తెగలైపోయిన తర్వాత ఈ పరిశైలికి సద్దుకాయలకి మధ్యలో ఎన్నో డిబిట్స్ జరిగినాయి, ఎన్నో వాదోపవాదాలు జరిగినాయి. ఇది జరిగిన తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం చూపించగలిగినటువంటి ప్రభు వచ్చినప్పుడు ఆ ప్రభు దగ్గరికి ప్రశ్న తీసుకొచ్చారండి. ఆ ప్రభు దగ్గరికి ప్రశ్న తీసుకొచ్చి ఈ ప్రశ్నను గూర్చినటువంటి సమాధానం ఇమ్మని ప్రభువును అడుగుతున్నారు. చూడండి అక్కడ బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని అతని సహోదరునికి సంతానము కలగజేయవలనని మోషే చెప్పాను. మాలో 7 సహోదరులుండ్రి, మొదటివాడు పెండ్లి చేసుకుని చనిపోయాను, అతనికి సంతానము లేకనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునేను, రెండోవాడు, మూడోవాడును, 7వ వాని వరకు అందరినూ అలాగే జరిగించి చనిపోయారు. అందరి వెనుక స్త్రీ చనిపోయాను, పునరుద్ధారణ మందు ఎవనికి ఆమె భార్యగా ఉండును. ఇది రీజను. ఏంటి రీజను? ఇదిగో మాలో ఒక సహోదరుడు ఉన్నాడు, ఆ సహోదరుడు పిల్లలు లేక చనిపోయాడు, సంతానం లేక చనిపోయాడు. ఆ చనిపోయిన వానికి పిల్లలు కావాలి కనుక అతని వంశం విర్యాయం కాకుండా ఉండాలి అంటే అతనికి బదులుగా అతని తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఆ తమ్ముడి ద్వారా పిల్లలు కనమని మోషే మాకు ఆజ్ఞాపించాడు. మోషే మాకు ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు.
మరి ఇలా ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ మేము నెరవేర్చాలి కదా. ఇలా నెరవేరుస్తున్నప్పుడు అందరి వెనుక ఈమె చనిపోతే, ఈమె చనిపోయిన తర్వాత ఈమె ఏడుగురుకు భార్య అవుతుంది. గనుక పరలోకంలో ఇలాంటి నీచతత్వం ఉంటే అది పరలోకం ఎలాగవుతుంది ప్రభువా? భూమి మీద దాన్ని హర్షించం కదా. ఒక స్త్రీకి ఏడుగురు భర్తలు ఉన్నారు అంటే దాన్ని పరలోకం ఎలాగంటామో? కాదు కాదు, అందుకని మేము పరలోకం లేదని మొత్తానికి దాన్ని కొట్టుపడేశాము. కాబట్టి దీనికి సమాధానం చెప్పమని ప్రభువు దగ్గరికి ప్రశ్న తీసుకొచ్చారు. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో మోషే ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ దగ్గరికి వెళ్దాం. దేవుడు ఏది చెప్పినా సరేనండి టెర్మ్స్ అండ్ కండిషన్స్ ద్వారా చెప్తాడండి. ప్రతీదీ కూడా టెర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తాడు. ఒక పండగ చేయమన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎలా పడితే అలా చేయడానికి ఇల్లేదు. పస్కా పశువు బలి విషయంలో కావచ్చు, పస్కా పండగ విషయంలో కావచ్చు, టర్మ్స్ అండ్ కండిషన్స్ విధి విధానాలు తెలియపరిచాడు. ఎందుకంటే మనుషులు అపార్థంలోకి వెళ్ళిపోయి దాన్ని నానా బేపస్సం చేసేటువంటి ప్రమాదం ఉంది. గనుక ఒక ఆజ్ఞ జారీ అవుతున్నప్పుడు దాన్ని దేవుడు చాలా జాగ్రత్త వహించి ఆజ్ఞను ముందుకు తీసుకెళ్తాడు తప్ప దానికి ప్రత్యేకమైనటువంటి టెర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతాడు. దాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం 5వ చూద్దాం ఒకసారి. ఆజ్ఞ ద్వితీయోపదేశ కాండము, సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమె పెండ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల ఆడి ఎడల భర్త ధర్మము జరపవలను. చనిపోయిన వాని సహోదరుని పేరు ఇజ్రాయెల్ నుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసునిగా ఉండవలను. అతడు తన సహోదరుని భార్యను పరిత్యయింప నొల్లని వాడు వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇజ్రాయేలీల తన సహోదరునికి పేరు స్థాపింపని చెప్పి దేవ ధర్మము చెయ్యనోలడని తెలుపు కొనవలను. ఒకవేళ అలా జరిగించకపోతే దేవ ధర్మము చెయ్యనోలనని ఎక్కడ సమాజంలోకి వెళ్ళి చెప్పాలట. ఇలా చెప్పిన తర్వాత ఏమవుతుంది? నోలనని వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇజ్రాయేలీల్లో తన సహోదరుని పేరు స్థాపింపనని చెప్పి దేవ ధర్మము చెయ్యనోలడని తెలుపు కొనవలను. అప్పుడు అతని యూరి పెద్దలు అతన్ని పిలిపించి అతనితో మాట్లాడి తర్వాత అతడు నిలవబడి ఆమె పరిగ్రహించుటకు నాకు ఇష్టమైన ఎడల అతడి సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపున పోయి అతని కాలు నుండి చెప్పు ఒడదీసి అతని ముఖము ఎదుట ఉమ్ము వేసి తన సహోదరుని నిలపని మనిషిని ఇలాగ చెయ్యబడునని చెప్పవలను. అప్పుడు ఇజ్రాయేలీలో చెప్పు ఓడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడును. అంటే ఒకవేళ మరిది ధర్మాన్ని జరిగించకపోతే, దైవ ధర్మాన్ని జరిగించకపోతే, ఇలా దైవ ధర్మాన్ని జరిగించిన వాణ్ణి ఆమె చెప్పు తీసి ఆ చెప్పుతో అతన్ని కొట్టి అతని ముఖం మీద ఉమ్మి వేసి ఇది చెప్పు ఓడదీయబడిన వాణ్ణి గృహము అని స్థాపించాలి అని బైబిల్లో ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. మీరు బాగా వినాలి సందర్భాన్ని, బాగా వినాలి. ఇప్పుడు సహోదరుని చనిపోయిన తర్వాత ఈమెను పిల్లల కోసం అతను ఆ మరిది ధర్మాన్ని జరిగించాలి. బతుకుండగా జరిగించాలా, బతికిందిగా జరిగించాలా చెప్పండి? బతుకుండగా మాత్రం జరిగించటానికి వీల్లేదు, అది వ్యభిచారముతో సమానము. ఎప్పుడైతే చనిపోతాడో చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఇజ్రాయేలీలో అతని సంతానం అనేది ఖచ్చితంగా ఉద్ధరింపబడాలి. అలా ఉద్ధరింపబడకపోతే అక్కడ వంశావళులనేవి పాడైపోతాయి, వంశావళులనేవి నాశనమైపోతాయి. ఈ వంశావళి అభివృద్ధి జరగాలి అన్నా, ఈ వంశావళిలో నుంచి క్రీస్తు అనబడిన మెస్సియ రావాలన్నా
అతని సహోదరుడి యొద్దకు పోయేటప్పుడు చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాడండి. తేడా వస్తే దేవుడు చంపేస్తాడండి, తేడా వస్తే దేవుడు చంపేస్తాడు. తెలుసా, భార్యభర్తల బాంధవ్య జీవితంలో, దాంపత్య జీవితంలో చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాడు తెలియక ఈరోజు చాలామంది దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నారు. పాన్పు విషయానికి వచ్చేటప్పుడు భార్యభర్తలు ఇద్దరు కూడా పాన్పు మీదకి వెళ్తున్నప్పుడు ఈ పాన్పు విషయంలో కూడా చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాడు. అది మనకు తెలియదు ఈరోజు కూడా. తెలుసా, హిబ్రిల్ రాసిన పత్రికలో అంటాడు పాన్పు విషయంలో, పాన్పు ఎలా ఉండాలన్నాడు, నిష్కల్మషమై ఉండవలను అన్నాడు. నిష్కల్మషమైనటువంటి మనస్సుతో పాన్పు మీదకి వెళ్ళమన్నాడు. చూడండి, భార్యభర్తలు ఇద్దరిని కూడా పాన్పు మీద, పాన్పు వరకు తీసుకెళ్ళిపోతారు. అలా తీసుకెళ్ళిన తర్వాత తలుపులు వేసేసి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, కానీ పాన్పు వరకు కూడా, పాన్పు కోసం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, ఆ పాన్పు కోసం కూడా దేవుడు మాట్లాడి వివరించాడు అంటే దానికోసం చెప్పవలసిన అవసరం చాలా ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు నిష్కల్మషమై ఉండాలి అనుకున్నాడు అంటే, పాన్పు మీదకి వెళ్తున్న భార్యభర్తల బాంధవ్య జీవితంలో ఈ యొక్క మనస్సు అనేది చాలా పదిలింగా ఉండాలండి. ఈ మనసులో భయంకరమైన ఆలోచనలతో, భయంకరమైన ఉద్దేశాలతో, భయంకరమైన కామ వికారమైనటువంటి ఉద్దేశాలతో పాన్పు మీదకి వెళ్ళారనుకోండి, వెళ్ళిన తర్వాత పుడుతున్న బిడ్డలు కూడా ఎటువంటి స్వభావంతో పుడతారో తెలుసా, పెడుతున్న బిడ్డలు కూడా. శాస్త్రం కూడా చెప్పింది. ఇప్పుడు చూడండి, గర్భవతిగా ఉన్నదనుకోండి, గర్భవతిగా ఉన్నప్పుడు వెంటనే బజార్కి వెళ్తాడు. బజార్కి వెళ్ళిన తర్వాత చక్కగా సేండ్రలు తీసుకొస్తాడు. సేండ్రలు తీసుకొచ్చిన తర్వాత చుట్టూరు అంటిస్తాడు. ఎందుకు అంటిస్తాడు, పుట్టబోయే బిడ్డ ఆ బొమ్మను, ఈ తల్లి బొమ్మను ఎప్పుడైతే చూస్తుందో, చూసినప్పుడు ఈ చూపు ఆ బిడ్డ మీద ప్రభావితం చూపిస్తుంది. తల్లి ఏ చూపు అయితే చూస్తూ ఉంటుందో బిడ్డ మీద కూడా అదే ప్రభావం చూపిస్తుంది. కనుక గర్భవతిగా ఉన్న తల్లుల దగ్గరికి ఇలాంటి సీనరీలన్నీ కూడా పెడతారండి. అన్నిటికంటే ముఖ్యంగా మనస్సు అనేది చాలా పదిలమైనది ప్రియమైన వాళ్ళరా. ఇలా మనసు పదిలంగా ఉండి భార్యభర్తల దాంపత్య జీవితాన్ని జరిపింది జకర్యా ఎలిజబెత్ విషయానికి వద్దామండి. ఇతను, ఈ జకర్యా ఎలిజబెత్ ఇరువురు కూడా ఎవరి కోసం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండేవారు చెప్పాలి. భార్యభర్తలు ఇద్దరైనా వాళ్ళిద్దరు ఎవరికోసం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండేవారు, వాళ్ళిద్దరూ ఎక్కువ శాతం క్రీస్తు కోసం మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈ క్రీస్తు కోసం మాట్లాడుకుంటున్నప్పుడు గర్భములో ఉన్న శిశువు వెంట ఉండేవాడు ఎక్కువ శాతం. సెన్సేషనల్ న్యూస్ చెప్పన, యేసుక్రీస్తు వారి తల్లి ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుందండి. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరియమ్మ ఎలిజబెత్కు వందనం వచ్చిన చెప్తుందండి. మరియమ్మ గారు ఎలిజబెత్కి వందనం వచ్చిన చెప్పగానే ఎమ్మటిని రియాక్ట్ అవ్వాల్సింది ఎవరు? వందనానికి ప్రతి వందన ఎవరు చెప్పాలి? ఎలిజబెత్ చెప్పాలి. కానీ వందనానికి ప్రతి వందన గర్భములో ఉన్న శిశువు చెప్తాడు. వండరు కదా. అప్పుడు మరియమ్మతో అంటది, నీ వందన వచ్చిన నా చెవిన పడగానే నా గర్భములో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేసాను అంటాడు. అంటే వాళ్ళ భార్యాభర్తల దాంపత్య జీవితంలో వాళ్ళ పాన్పు మీదకి వెళ్ళినప్పుడు చాలా పవిత్రమైన ఆలోచనలతో వెళ్ళారు. కనుక యేసుక్రీస్తు కూడా బాప్తీసమిచ్చి యోహాను పుట్టుక కోసం మాట్లాడుతూ, స్త్రీ కనిన వారిలో బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. ఏమండి అంటే అంత గొప్పవాడుగా చూపించాడు అంటే, అతడు తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడనేసరికి అతని పుట్టుక చాలా గొప్పది ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, ఇప్పుడు తన సహోదరుడు మరణించిన తర్వాత తన సహోదరునికి ప్రతిగా ప్రతిగా బరిది ధర్మాన్ని జరిగించాలి, దైవ ధర్మాన్ని జరిగించాలి. ఈ ధర్మాన్ని జరిగిస్తున్న పురుషుడు కావచ్చు, ధర్మాన్ని జరిగిస్తున్న స్త్రీ కావచ్చు, వాళ్ళిద్దరు శారీరకమైన బంధము ఏకమవటం కాదు ముఖ్యం. శారీరకమైన బంధం కాదు ముఖ్యం, అక్కడ ఆ బంధాన్ని కోరుకోలేదు కానీ అక్కడ పిల్లలు కావాలి, పిల్లలు కావాలి. పిల్లలు కావాలి అంటే ఆ పిల్లల పుట్టుకను గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకనొక సందర్భంలో
యోధా గారి జీవితంలోకి ఒకసారి తొంగి చూద్దాం. ఒకసారి యోధా గ్రంథం ఆదికాండము ఆదికాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయం చూద్దామండి. ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఆదికాండము 38వ అధ్యాయం 6వ వచనం. యోధా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అన్న దాన్ని పెండ్లి చేశాను. యోధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. చెడు పని చేస్తే వెంటనే చంపేస్తాడు దేవుడు. చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. అప్పుడు యోధా ఓనానుతో, నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలగజెయ్యమని చెప్పాను. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలగజేయకుండునట్లు ఒక తప్పుడు పని చేశాడు. తన అన్నకు సంతానము కలగజేయకుండునట్లు ఒక తప్పుడు పని చేస్తే వెంటనే వాణ్ణి కూడా చంపేశాడండి దేవుడు. అంటే ఈ రూల్ పెట్టిన తర్వాత ఏమైనా తేడా వస్తే మాత్రం దేవుడు ఒప్పుకోడం. ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్తో, ఒక పవిత్రమైన ఆలోచనతో, ఒక పరిశుద్ధమైన ఆలోచనతో భార్యాభర్తల మధ్య కలుగుతున్నటువంటి ఈ బాంధవ్య జీవితాన్ని ఎంతో పవిత్రంగా నిష్కల్మషమైనటువంటి మనస్సుతో ఉండాలని, ఈ లోక మాలిన్యం ఏమాత్రము కూడా అంటించుకోకూడదని ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్తో ఈ ఆజ్ఞను జారీ చేసిన తర్వాత, ఎప్పుడైతే యేసుక్రీస్తు అనే సంతానం భూమి మీదకి వచ్చిందో, వచ్చిన తర్వాత ఈ టర్మ్స్ని తీసేశాడు. ఏమండి, ఈ టర్మ్స్ ఎప్పుడైతే తీసేశాడో కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి అంటున్నారు, ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను, బహుభార్య తత్వం అనేది వాక్యానుసారము కాదు, బహుభర్త తత్వం అనేది వాక్యానుసారము కాదు, ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలని ఒక క్రమాన్ని నేర్పించాడు దేవుడు. మీరు బాగా వినాలి, బాగా వినాలి. ఈరోజు ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో, పరిశుద్ధమైన ఆలోచనతో, బైబిల్లో ఎన్నో టర్మ్స్ అండ్ కండిషన్స్తో కొన్ని కొన్ని విషయాలలో బైబిల్లో సంతానము గురించినటువంటి కొన్ని సందర్భాలలో సమాజం అపార్థం చేసుకుంది. ఈ అపార్థాన్ని బట్టి సద్దుకాయలకు చెబుతున్నటువంటి మాటలోకి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయము, యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి సందర్భం. అందుకు యేసు 22వ అధ్యాయము 29వ వచనం, అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. సద్దుకాయిల్లారా మీరు జాగ్రత్తగా వినండి, మీరు పొరబడుచున్నారు. లేఖనాలను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఎవరు చాలా మిస్టేక్ అయింది, ఇన్నాళ్ళు మీరు అపార్థం చేసుకున్నారు. పునరుద్ధారణ మందు ఎవరునూ పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోక మందు దూతల వలె ఉందురు అన్నాడండి. ఒక అద్భుతమైన సందర్భం చెప్పేశాడు. వారు పరలోక మందు ఎలాగుంటారంటే, పునరుద్ధారణ మందు దూతలకు వెళ్ళే ఉందిరు. దూతల్లో ఆడదూత, మేఘదూత ఉంటారా? ఆడదూత, మగదూత, ఆడదూతలందరూ ఓ పక్కన కూర్చోవాలి, మగదూతలందరూ ఈ పక్కన కూర్చోవాలి. అలా కూర్చోబెడితే చాలా తేడాలు వచ్చేస్తాయి కూర్చోబెట్టకపోతే. ఇక్కడైతే ఆడదూత, ఆడదేవదూత, మగదేవదూత లేదండి, దూతల వలె అన్నారండి. పునరుద్ధరణ మందు ఎవరు పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడరు. ఈ విషయాన్ని తెలుసుకోండి.
ఇంకొక సందర్భాన్ని చెప్తున్నాడు చూడండి, వారు పరలోకమందు దూతల వలె ఉందురు, మృతుల పునరుద్ధారణం గురించి నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను, దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. సజీవులు ఎవరు? సజీవులు ఎవరు చెప్పలే. సజీవులు ఎవరంటే ఆత్మీయంగా బ్రతికిన ప్రతి ఒక్కరు సజీవులే కదా, చెప్పండి. ఆత్మీయంగా బ్రతికిన ప్రతి ఒక్కరు ఎవరు? సజీవులే. చూశారా, మీరు పేరుకు మాత్రం బ్రతుకున్నారన్న పేరు మాత్రం ఉన్నది, మీరు మృతులే అన్నాడండి. బ్రతుకున్నాడన్న పేరు మాత్రం ఉంది, నువ్వు మృతుడివే అన్నప్పుడు, అప్పుడు వాక్యానుసారంగా మనం ఏమైపోయాం? చనిపోయాం. ఎప్పుడు బ్రతకా? ఎఫెసీయులకు రాసిన ముగించానన్న, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 అని చూడొచ్చు. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగంటే, ఈ లోక సంబంధమైన ఆలోచనలతో, ఈ లోక సంబంధమైనటువంటి దుర్బుద్ధితో, ఈ లోక సంబంధమైన మనస్సుతో, వివాహ బాంధవ్య జీవితంలో ఈ లోకాన్ని మాత్రమే మీరు వెంబడిస్తూ, ఆ భార్య భర్తలకు ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి బంధాన్ని మీరు గుర్తించక, ఆ పరిశుద్ధమైనటువంటి బంధాన్ని గుర్తించక, కామకోరికలు తీర్చుకోవడానికి మాత్రమే ఒక స్త్రీ పురుషులు ఉన్నారనేటువంటి ఉద్దేశంతో మీరు ఆలోచిస్తే, మీరు పొరబడినట్లే. ఒక భార్య అనేసరికి ఒక పవిత్రమైన ఆలోచనతో భర్త చూడాలి, ఒక భర్త అనేసరికి ఒక పరిశుద్ధమైన ఆలోచనతో భార్య చూడాలి. ఇలా ఇరువురు కూడా ఒక పరిశుద్ధమైనటువంటి ఆలోచనతో చూడవలసినటువంటి మనుషులు. ఈరోజు భార్యాభర్తల బాంధవ్య జీవితాన్ని ఒక కేవలం శరీర సంబంధం కోసమే ఆలోచిస్తున్నటువంటి లోకానికి ఎలాగ అర్థమవుతుందండి క్రీస్తు ప్రేమ, క్రీస్తు యొక్క జ్ఞానం? ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ చెప్తున్నాడు చూడండి, మళ్ళీ ఒకసారి చదవమ్మది, మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు సజీవులు, మీరు సజీవులు. క్రీస్తుతో కూడా బ్రతికినటువంటి మీ సజీవులైనటువంటి మీరు, ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదు. అంటే శారీరకమైన ఆలోచనలు కలిగిన వారిని పునరుద్ధారణం ఉంటుందా వాళ్ళకే? చెప్పాలి. శారీరకమైన ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులకు పునరుద్ధారణం ఉంటుందా? ఉండదు. వీళ్ళు సద్దుకాయలు శారీరకంగా ఆలోచించారు, సద్దుకాయలు శారీరకమైనటువంటి ఆలోచనలతో ఉన్నారు వాళ్ళు, గనుక పునరుద్ధారణమును గూర్చినటువంటి వివరణ వాళ్ళకి అర్థం కాలేదు, దేవుని గూర్చినటువంటి జ్ఞానం వాళ్ళకి తెలియలేదు, లేఖనాలను వాళ్ళు ఎరగలేదు, గనుక వాళ్ళు శారీరకంగా ఆలోచించారు, గనుక పొరబడ్డారు. పొరబడిన తర్వాత ఆ పొరపాటుని వాళ్ళు సమర్థించుకున్నారు, సరిదిద్దుకున్నారు. సరిదిద్దుకున్న తర్వాత ఆ రోజు నుంచి కూడా ఆ సద్దుకాయలు కూడా భార్యాభర్తలకు ఉన్న పవిత్రమైన బంధాన్ని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళు కూడా క్రీస్తుని వెంబడించడానికి ప్రయత్నం చేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా మనం కూడా వాక్యాన్ని అపార్థం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా వాక్యాన్ని అపార్థం చేసుకున్నటువంటి ప్రతి మనిషికి కూడా పేతురు రాసిన పత్రికలో చెబుతున్న పుట్లు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై అన్నాడు. ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉండాలన్నాడు? ఒక వ్యక్తి నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు, ఒక వ్యక్తి నిన్ను జవాబు అడుగుతున్నప్పుడు, ఈరోజు సమాజం ఎలాగుందంటే యేసుని నమ్మంటే నమ్మదు, యేసుని ఎందుకు నమ్మాలి అని అడిగినప్పుడు దానికి చాలా సాత్వికంతో సమాధానం చెప్పాలి. నమ్మితే నమ్ము, లేక నువ్వు నరకానికి పోతావు అని మాత్రం అనకూడదు. మనం అలా అనొచ్చా? అనకూడదు. అప్పుడు సాత్వికంగా సమాధానం చెప్పాలి, ఆయన పరిశుద్ధత కొరకు సమాధానం చెప్పాలి, పైగా భయంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ